ఎస్విడి కళాశాలను ప్రభుత్వపరం చేస్తూ ప్రత్యేక జీవోను సహితం రూపొందించి విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. రాష్ట్రంలో ఏ ఆటోనమస్ కళాశాలకి దక్కని అరుదైన అవకాశంను ఎస్విడి కళాశాలను పూర్తి స్థాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మారుస్తూ జీవో కాపీని విడుదల చేయడంతో విద్యార్థులు విద్యార్థి సంఘ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మన ప్రాంత ప్రజల యొక్క మన ప్రాంత మేలుకోరే కొంతమంది మేధావుల ఆకాంక్ష ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా ఈరోజు జీవో వచ్చింది కాదు. ఈ జీవో అనేది 2019 ఆగస్టు నెలలో నేను అసెంబ్లీలో మాట్లాడితే ఆ తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటిసారి ఒక ప్రకటన జరిగింది. అయ్యా మా ప్రాంతంలో గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నాకు వచ్చే సలహా ఏం చెప్తే ఇక్కడ కమిటీ లేదంటున్నారు, నేను కమిటీ ఫామ్ చేసుకోండి మొత్తం మీ కంట్రోల్లో డిగ్రీ కాలేజ్ పెట్టుకోవడం చెప్పి కొంతమంది మేధావులు చెప్పడం జరిగింది. ఇది నా మనసుకు న్యాయం కాదనిపించి ఈ కాలేజీని గవర్నమెంట్ పరంగా చేస్తేనే ఇక్కడ ఉన్న ప్రజానికి న్యాయం చేస్తున్నారు. ఆలోచనతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు సార్పరంగా స్పందించిన తర్వాత మళ్ళా ఈరోజు రాష్ట్రంలో 42 జీవ వ్యవస్థ 42 వచ్చిందంటే కారణం ఈ ఎస్విడి డిగ్రీ కాలేజ్ ఆలోచన ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఏడియన్ కాలేజీలో స్కూల్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వపరం చేయాలని ఆలోచన కలిగించడానికి ఆ రోజు వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ యొక్క ఆలోచన తీసుకెళ్ళవే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ సంబంధం తెలియజేస్తాను. అయితే ఈ కాలేజ్ టేక్ ఓవర్ చేయాలంటే ఆ రోజు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏ గ్రౌండ్ లో ఈ కాలేజ్ తీసుకోవచ్చు అని చెప్పి ఫీజిబిలిటీ కమిటీ వేస్తే ఫీజిబిలిటీ కమిటీలో నేను కూడా ఉంటాను, నా ఆలోచన విధానం కూడా ఫీజిబిలిటీ కమిటీలో చెప్తాను, నా ప్రాంత ప్రాజెక్ట్ మేలు జరిగేటట్టు కానీ నా ఆలోచన చేస్తాను నాకు అవకాశం కల్పించమని ఆ రోజు గౌరవ విద్యాశాఖ మంత్రి వారిని నిర్ణయించుకుంటే నన్ను కూడా ఫీజిబిలిటీ కమిటీ సభ్యులుగా చేసి ఫీజిబిలిటీ కమిటీ ఇక్కడికి వస్తే మేము మా ఆలోచన విధానం అంతా కూడా ఆలోచన చెప్పడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానం, ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు, విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు అన్నీ కూడా ఆ రోజు ఫీజిబిలిటీ కమిటీకి చెప్తే ఆ తర్వాత వాల్యుయేషన్ కమిటీ రావాల్సి వచ్చింది.